వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైక్రోట్ మోడ్స్. సో ఫైనల్గా అయితే తీసుకొచ్చేసాను హ్యాకర్ స్పేస్ని. చూద్దాం మరి లోపల ఏమేమి హ్యాకింగ్స్ ఉన్నాయో. ఫస్ట్ అయితే మనం ఈ బేస్ లోపలికి వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ని దాటాల్సిందే. ఎలా అంటే మాత్రం చిన్న స్విచ్ ఉంటుంది అన్నమాట. ఎస్, దీని మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలాగ బ్రిడ్జ్ ఓపెన్ అయిపోతుంది. క్లోజ్ చేస్తే ఏంటిది, బ్యారియర్ బ్లాకా వెళ్ళకుండానే? చూసారా, వెళ్ళకపోతున్నా. ఓకే, సో ఇదన్నమాట మనకైతే బ్రిడ్జ్. ఇది లేదా సార్, తగులుతుందా డ్యామేజ్? ఓకే, నేను ఓనర్ అబ్బా, దీనికి అయినప్పటికీ నాకు కూడా తగులుతుంది. కుకీస్, హంగర్ మామూలుగానే ఫుల్ అయిపోతుంది, నేను తినాల్సిన అవసరం లేదనుకుంటా. ఓకే, ఎవరైనా వచ్చేస్తారు మళ్ళీ. సో దీని అయితే క్లోజ్ చేసేద్దాం ఇంకా. నైస్, ఈసారి ఈ బటన్ అయితే ప్రెస్ చేద్దాం. ఓకే, రెడ్ ఇంకా గ్రీన్, చూసారా కార్పెట్స్ మనకి కలర్ కూడా మారిపోతుంది. ఇది నాకు తెలిసి మళ్ళీ అగ్గు చేస్తాంకుంటా. అదే మళ్ళీ పెడేద్దాం. కెమెరా అన్నమాట సీసీ కెమెరా. హ్యాకర్స్ బేస్ అన్న తర్వాత మరి ఉండాలి కదా సీసీ కెమెరా. ఇదేమన్నా రెడ్ స్టోన్ టైపా? ఓకే, లేదు. బాగుంది ఇది కూడా. స్పీడ్ హ్యాక్స్ ఫర్ 30 సెకండ్స్. ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసినట్టయితే క్లోజ్ అయిపోయింది. నైస్, స్పీడ్ హ్యాక్స్ అవసరం మనకి? సర్లే, తీసుకుందాం, హ్యాకర్స్ బేస్ కదా. మరి ఓ కార్లు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి, ట్రై చేద్దామా? వద్దులే అబ్బాయి, వీటికి సౌండ్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. బాగుంది కానీ పడుతుంది దీంట్లోకి. ఎస్, వెళ్తుంది కానీ వద్దు, ఎందుకంటే వీటి మోడల్ అంతగా నచ్చలేదు నాకు. అయినా అంతేలే, మైన్క్రాఫ్ట్ నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో ఇదొకటే కాదా మనకైతే, వే ఇక్కడ కూడా ఉంది, టెస్ట్ చేసి వద్దామా అండి. ఇది కూడా హ్యాక్స్ అయిపోయిందా 30 సెకండ్స్ది? ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ ఉంది, తీసుకుందాం ఆగండి. ఇది ఓపెన్ చేస్తా మరి. ఓ, ఇది కూడా ఒక వే అబ్బా. మనకి బయటికి వెళ్ళి చూద్దామా లుక్ ఎలా ఉందో. బాగుంది కదా బ్రిడ్జ్, చిన్నదే ఎంట్రీవే టైప్. ఓ, ఇక్కడ కూడా మనకి లేజర్స్ ఉన్నాయి మళ్ళీ డోర్కి బయట. ఓరే నాయనో, ఈ స్పీడ్ ఏంటబ్బా. ఓపెన్, ఇది కూడా ఓపెన్, మళ్ళీ తీసుకుందాం ఆగండి, ఎందుకంటే అయిపోతుంది కాబట్టి. 30 సెకండ్స్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది మళ్ళీ, అయితే ఇది వేరే దాకుంటా. ఓ బాగుంది, మనకి టోటల్గా 3 వేస్ ఉన్నాయన్నమాట లోపల వెళ్ళడానికి. ఇంకెన్నో తెలీదు బట్ ప్రస్తుతానికైతే మాత్రం 3 నాకు అయితే కనిపించినవి. ఈసారి ఇంకా బేస్ లోపలికి వెళ్ళిపోదాం. లైట్స్ అవి కాదు బటన్స్, వీళ్ళు నాకు అన్లిమిటెడ్ ఇస్తే బాగుండు స్పీడ్ని. పర్వాలేదులే, ఇలాగే మెల్లగా చూసుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. ఇంకా కిందకైనా అంతే అనుకుంటా, ఇక్కడ మొత్తం అంతా కూడా చెక్ చేసినట్టే. ఎస్, ఈసారి కిందకు వెళ్దాం. బ్యాక్ సైడ్ ఏం లేదా? లేదు. ఇదేంటిది మళ్ళీ? ఓ, ఇక్కడ కూడా మళ్ళీ లేజర్స్ పెట్టారు అబ్బా. తగులుతుందా డ్యామేజ్? తగులుతుంది, తగులుతుంది. అంటే బేస్ లోపలికి వచ్చాను కదా, డౌట్ కొట్టింది అన్నమాట. సరే, లోపలికి ఏదో చూసాం, ఇక్కడ చూసుకో. లిమిటేషన్ ఎఫెక్ట్ ఇది, నేను గాల్లో లేస్తున్నాను ఏంటి? ఓ ఓకే, రాకెట్ పెట్టారు అబ్బా నాకు వెళ్ళు. సూపర్, ఇదేదో భలే ఉంది. ఓకే, చూసారా మనకి ఇది ఫ్యాన్ డిజైన్ కింద భలే పెట్టారు. చూసారా ఫ్యాన్, అది మనకి పైకి వెళ్తే కనిపిస్తుంది. ఎలా ఇప్పుడు నేను ఫ్లై అయ్యేది? ఇలా పైకి చూడలే ఏంటి? ఓ, పైకి చూస్తే పైకి వెళ్ళిపోతాడా? చూసారా ఫ్యాన్, అది నైస్, బాగా పెట్టారు. కానీ ఇంకా పైకి వెళ్ళాలంటే ఏంటి? ఇలా పైకి చూస్తే చాలా ఇంకా. ఇప్పుడు నేను కిందకి చూస్తున్నా, వెళ్ళిపోతాడు కిందకి, వెళ్ళిపోతున్నాడు మళ్ళీ పైకి చూస్తే. క్రేజీ చేశారబ్బా ఇది మాత్రం. ఓ, భలే కలర్ఫుల్గా కూడా ఉంది. ఓకే, ఒక దాంట్లో వెళ్దాం, మొత్తం అన్ని చూపించలేకపోవచ్చు ఎందుకంటే ఈ మ్యాప్ని నేను ఇంతకుముందు చెక్ చేయలేదు. సో ఇంక వీడియోలో మాత్రమే చూడడం అన్నమాట. ఇదేంటి ఇది బటను? ఫ్లై హ్యాక్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది బేస్. వీటిని మనం ఆఫ్ చేయొచ్చా మళ్ళీ? ఓకే, ఇప్పుడు ఫ్యాన్ తిరగట్లేదు అనుకుంటా అయితే. బాగుంది, కాసేపు ఇలాగ వదిలేద్దామా? వదిలే, ఆన్లో పెడదాం, ఈజీ అయిపోతుంది కదా మనకి. దీనికి ఎస్ లేజర్స్ పెట్టాల్సిందే, దీన్ని తీస్తే మళ్ళీ అగ్గే కదా, అంతే. పీస్ఫుల్, ఇక్కడ నుంచి మనం కావాలంటే డిఫికల్టీని కూడా మార్చుకోవచ్చు. ఈజీ, నార్మల్, హార్డ్. ఓకే, పీస్ఫుల్లోనే పెడదాం. లేకపోతే చెప్పాను కదా మాప్స్ మనతో ఆడుకుండా. ఇంకా టెరా కూడా పెట్టారు. ఓకే, నోట్ బ్లాక్ కూడా. ఇది లిఫ్టా? ఎస్, కావాలంటే పైకి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ స్టేర్స్ కూడా ఉన్నాయి, కానీ ముందు మొత్తం అంతా కూడా చెక్ చేయాలి కదా కింద. అరే, దీన్ని ఆఫ్ చేసి ఉంటే బాగుండేదేమో. నో, ఇటు సైడ్ ఏమి లేవు, మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్దాం ఆగండి. నో, ఇంకేం లేవు, మేబీ స్టైర్స్ ఎక్కాలనుకుంటా నేను. ఇదేంటిది కిందకి చూపిస్తుంది? ఓ, అది లిఫ్టా? ఓ ఓకే, మొత్తం అన్ని ఓర్స్ ఉన్నాయండి ఇక్కడ. హలో, బ్రేక్ హ్యాక్సా? మైన్ ఓర్స్,
ఓరి నాయన చూద్దాం ఆగండి ఎలా బా ఇక్కడక్కడ ఒకసారి చూసింది నేను అంతేనా ఇంకా అయిపోయిందా మొత్తం అయితే ఇలా చాలా ఈజీగా అబ్బా ఓర్సిని తీసుకోవడం వీటిని ముందుగా లోపల పెడేస్తా ఆగండి దీంట్లో కూడా వచ్చేసినాయి మొత్తం ఎస్ వచ్చేసినాయి మళ్ళీ చేస్తే ఎస్ ఇంకొక లేయర్ కూడా వచ్చేసింది అలాగే కంప్లీట్గా చేసేస్తే ఇంక మొత్తం మాయమైపోతుందేమో మరి మైనింగ్ కూడా బయటకు వెళ్ళకూడదు ఇంకా నేను ఇంట్లో కూర్చోవడమేనా నా పని ఈ బేస్తో ఎందుకంటే మొత్తం అన్ని ఇంక లోపలే కదా ఉన్నాయి ఓకే ఇక్కడితో మొత్తానికి క్లియర్ అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు మరి వచ్చింది నెక్స్ట్ ఓకే మళ్ళీ రీసెట్ అయిపోయింది పైకి వచ్చేసింది చూసారు కదా ఈసారి బాగా కిందకు వెళ్ళిపోదాం ఇదే కదా లాస్ట్ బేస్ ఓకే ఇంకొకటి ఉంది కిందకి దిగి చూద్దాం ఆగండి ఈసారి అంతే బెటర్ తప్ప ఇంకేం లేదు కానీ భలే పెట్టారు అబ్బా ఎప్పుడైనా సరే ఓస్ కావాలంటే మాత్రం జస్ట్ రైట్ క్లిక్ చేయడం అండ్ ఇంకా చేసుకోవడం అంతే ఇదేంటిది మళ్ళీ ఏమైనా మెషిన్ ఇది కాదు జస్ట్ ల్యాప్టాప్ అంటే హ్యాకింగ్ ఇంటూ డేటా బేస్ హ్యాకింగ్ ఐటమ్స్ ఓకే హ్యాక్ కంప్లీట్ ఓకే మొత్తం అన్నీ కూడా నెదరైటు అది కూడా స్మైట్ 3277 ఏంట్రా నాయన ఇది ఇదేంటి ఇది ఫార్చ్యూన్ 32 అన్బ్రేకింగ్ ఓకే చాలా ఇచ్చారు ట్రై చేద్దామా ఇన్స్టంట్ వెంటనే అయిపోతుంది అబ్బా చూసారా ఓకే సర్లే పెట్టేద్దాం మళ్ళీ ఐ థింక్ ఇవి బ్రేక్ కూడా అవ్వ నాకు తెలిసి ఎస్ ఎందుకంటే చూసారు కదా వీటి స్టాట్స్ ఎలా ఉన్నాయో ఇంకేమన్నా చెస్ట్లు ఉన్నాయి పైకి వచ్చేసాం కదా కింద ఏమైనా ఉందంటారా అండి మళ్ళీ అసలు ఫస్ట్ ఇవి ఏంటంటే చూడాలి కన్ఫ్యూజన్ అబ్బా ఫుల్గా నాకైతే ఓ మళ్ళీ పైకా లేడర్ కొద్దిగా ఫాస్ట్గా ఉందేంటి హ్యాకర్ స్పేసానా జస్ట్ మనకి పైకి వెళ్ళడానికి మాత్రం అనుకుంటా ఓర్స్ మళ్ళీ కంప్లీట్గా ఇది ఓకే ఈ లెవెల్ మనం అయితే చూడాలనుకున్నది ఫస్ట్ మనమైతే వెళ్ళింది ఇక్కడ కదా నో ఇది కాదు ఎస్ ఇది మనమైతే వెళ్ళింది ఈసారి చుట్టుపక్కల చూసుకుంటూ వచ్చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా మాబ్ జాంబీ స్పాన్ అమౌంట్ 5 మాచచ్చా ఓకే 10 25 1 స్పాన్ మాబ్స్ ఓకే జాంబీ స్కెలిటన్ విచ్ ఎండర్మైట్ విండికేటర్ అవి మనకి స్పాన్ అవ్వాలంటే పీస్ఫుల్లో ఉండకూడదు అనుకుంటుంది మనకి డిఫికల్టీ ఈజీలో పెట్టేద్దాం ఓకే ఎస్ ఈసారి వెళ్ళిపోతా అక్కడికి పైకి చూడరా ఒకసారి అంతే వెళ్ళిపోయా వచ్చేసా డ్యామేజ్ తగిలింది ఈసారి ఒక జాంబీని స్పాన్ చేద్దాం స్పాన్ అయిపోయింది ఓ రాయ నా దగ్గరకు వచ్చేస్తుంది ఇది ఓకే యాక్సన్ కదా కానీ స్పాట్ ఎందుకని ఇవ్వలేదు నాకు అయితే మనకి ఎరిన టైప్ అనుకుంటా ఇంకా ఫైట్ చేయడానికి అదేంటిది ఇంకొకటి పెట్టాలి కదా వీళ్ళు 25 పెడదాం అయితే జాంబీస్ ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఓపీ కాబట్టి యాక్స్ ఓకే నేను అది స్పాన్ చేయలేదు జస్ట్ మార్చేసాను అంతే ఇంకా విండికేటరా విండికేటర్ మహా దారుణంగా ఉంటాడు నాకు తెలుసు ఓకే ఓకే సూపర్ రారా వస్తారు ఓకే దీనికి అనుకుంటా ఇలా పెట్టింది వీళ్ళు ఏంట్రా నేను వస్తాను అనుకుంటా రెండు కిందకి రాను సింగిల్ షాట్ బేబీ అయిపోతారు అయిపోయారు సౌండ్ చూసారా కామెడీ అసలు అరే రండిరా మీరు మీకు మాత్రం కింద నుంచి చెప్తా ఏంట్రా ఏంటి ఓకే నేను అయిపోయా ఇంకెంతమంది ఉన్నారు నాకు డ్యామేజ్ తగిలి ఉందా పైకి వెళ్ళిపోతా ఆగండి సర్లే ఇంకా ఫైటింగ్ ఎక్కడైతే ఆపేద్దాం వీటిని ఎక్కడ పెట్టాలి అబ్బా నేను చెస్ట్ ఎక్కడ చూసా మళ్ళీ హ్యాకింగా ఎక్కువగానే ఇస్తారండి మళ్ళీ సేమ్ అనుకుంటా ఓ అవి వచ్చినాయి మన దగ్గరికి ఓకే నా ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది పాడిస్తే బెటర్ కొన్ని చూసారు కదా యాక్సిల్ మొత్తం అని కూడా పాడిసాను ఈసారి తీసుకుంటున్నా నైస్ దీన్ని ఏంటి కొద్దిగా తక్కువ పెట్టి ట్రై చేద్దాం దేని మీదైనా సరే స్కెల్టన్ వద్దు విచ్ వద్దు ఎంటర్మేట్ వద్దు స్కెల్టన్ ట్రై చేద్దాం అయితే స్పాన్ వీడిని దూరం కొడితే మనకే రిస్క్ ఓకే మీరిద్దరు కొట్టుకోకండి నన్ను కొట్టండి ప్లీజ్ సింగిల్ షాట్ ఫుల్గా కూడా లోడ్ చేయట్లేదు వీళ్ళకి ఎస్ ఇక్కడతో ఇంక ఇది ఆపేద్దాం ఎందుకంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలా టైం పడేస్తుంది మనకి ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా ఎందుకంటే ఇది ఆల్రెడీ చూస్తాం కదా మనం ఈసారి పైకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి హలో దింపు ఇదేనా యూజ్ చేయాల్సింది ఓకే ఆరెంజ్ ఫ్లోర్ ఓకే మన ఫ్లోర్ అన్నమాట అయితే ఇక్కడ మనకి విలేజర్ రూమ్ ఉంది పోస్ట్ రూమ్ ఉంది చెస్ట్ స్టోరేజ్
ఇంకా రెస్టారెంటా? ఫస్ట్ అయితే రెస్టారెంటే, భలే ఉంది ఇదేదో. నాకు ఇలాంటి స్కిన్ కావాలబ్బా విలేజర్స్కి పెట్టుకోవడానికి. అంటే అందరికీ కాదు, అందరికీ అప్లై అవ్వకూడదు, ఎవరికైతే కావాలనుకుంటామో వాళ్ళకి మాత్రం అప్లై అవ్వాలన్నమాట. అలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయాలి మైక్రాఫ్ట్లో. అరే ఏమున్నాయరా నీ దగ్గర? ఓకే, ప్రస్తుతం నా దగ్గర అయితే ఏమీ లేవు. అంటే ఎమరల్డ్ ఉంది కానీ గోల్డ్ లేదు. మరి ఓకేనా నీకు? స్నాక్స్ అండ్ డ్రింక్స్ అంట, నైస్. అయితే ఇది అనుకుంటా రెస్టారెంటు. ఇదేంటిది? హైటెక్ టూర్సు, ఎంతైనా హ్యాకర్స్ బేస్ కదా, మామూలుగా ఉండదు. మరి బాగుందబ్బా. ఇంటీరియర్ అయితే చితక్ కూడా వేస్తారు ప్రతి దాంట్లో కూడా. ఇంకా చాలా ఉన్నాయి తీసుకురావాల్సినవి, అవి కూడా తీసుకొస్తా. ఇదేంటిది నెదరా కంప్లీట్గా, బాగుంది కదా. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క టైప్ అనుకుంటా. మేబీ చెస్ట్ రూము, ఇంకా ఇవి చాలా చెప్పారు వీళ్ళు. ఈ రూమ్లో అయితే ఏం లేదు ఇంకా మళ్ళీ. ఓకే, ఇది ఫ్యానా అనుకుంటా. బెడ్స్ ఉన్నాయి కంప్లీట్గా, నాకు ఒక బెడ్ కావాలి. ఇదేంటిది? ఓ నేను భయపడ్డారా కొట్టడానికి ఏమైనా వస్తున్నామని. ఆర్మరీ అనుకుంటా ఇది. పైకి వెళ్తే ఏముంటుంది మళ్ళీ? ఏం లేదు, మన ఫ్లోర్కి వెళ్ళిపోతాం అంతే. అయితే ఇదే అనుకుంటా స్టోరేజ్ రూము. ఎంటర్ చేస్ట్ కూడా ఉంది కానీ పెద్దది పెట్టచ్చు కదబ్బా చెస్ట్. ఇది పోర్షన్ రూమ్ అనుకుంటా. ఎస్, ఇక్కడతో మొత్తం అన్ని కూడా చెక్ చేసినట్టే. ఈసారి పైకి వెళ్ళిపోదాం మళ్ళీ. లిఫ్ట్ ఓపెన్. ఇంకేమి ఉన్నాయి అబ్బా దీంట్లో? సెకండ్ ఫ్లోర్ ఇది ఎల్లో, ఆ తర్వాత బ్లూ, ఇంకా పర్పుల్. ఫాస్ట్గా చూసేద్దాం, టైం లేదు. అక్వేరియం ఉందా? ఓకే నైస్. పోర్ట్రీస్ పోర్ట్లాండ్ పాండ్ లివింగ్ రూమ్. చాలా ఎక్సైటింగ్ ఉంది ఇది. లివింగ్ రూమ్కి వెళ్ళిపోదాం ఫస్ట్. అంటే ఏమొస్తుందో తెలియదు మనకి. ఓకే, పోర్ట్రీస్ ఇది, నైస్. కానీ మన దగ్గర పిక్యాక్స్ ఉందా? ఉందలే, మైన్ చేసేద్దాం ఆగండి. నైసు, ఇంక మొత్తం తీయద్దులే. హార్వెస్ట్ బాగుంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఓకే, ప్రతి దాని దగ్గర మనకైతే బటన్స్ ఉన్నాయి అండ్ వెంటనే మళ్ళీ గ్రో అయిపోయింది. క్రేజీ అబ్బా, ఇది కదా అసలైన హ్యాకర్ స్పేస్ అంటే. డైమండ్ బాగుంది. ఇంకేం లేదు చెప్పాను కదా, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ బేస్ దగ్గర నుంచి. ఐరన్ ఉంది, కోల్. కోల్ కావాలి నాకు. ఏది బటన్? ఏది కోల్కి బటన్ ఇవ్వలేదు ఏంటి? అన్యాయం చేశారా ఏంటి దీన్ని? లేదులే, ఇచ్చారు. అండ్ ఇవి అయితే రెండు ట్రీస్ ఉన్నాయి అనుకుంటా. కోల్ది, ఐరన్ రెండు ఉన్నాయి, డైమండ్స్ అయితే ఒకటే ఉంది. నైస్, ఇది కోల్డ్, ఇది మనకి రెడ్ స్టోన్ ఎమరల్డ్. నైస్ అబ్బా, చాలా బాగా పెట్టారు అయితే. అది మనకి ఎంట్రీవే. ఇక్కడ ఇంకొక డోర్ ఉంది కానీ అదే. ఇది కూడా అంతే, అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళాలి. ఇది ఎక్వేరియమా? ఓ హోటల్ లేదేంటి, చేపలేవో అబ్బా. దీన్ని ఎవరంటారు ఎక్వేరియం అని? దీంట్లో వాటర్ ఉందా? ఓ వాటర్ ఉంది, ఎందుకంటే చూసారు కదా ఇది మనకి వాటర్ లేకపోతే అవ్వదు అది. సో పక్క లోపల అయితే వాటర్ ఉంది కానీ ఫిష్లే లేవు. ఫిష్లు పెట్టకపోవడం ఏంటి అబ్బా వీళ్ళు? నాకు కౌ సౌండ్ అయితే వినిపించింది. నేను లోపలికి వెళ్ళొచ్చు. ఆక్సిజన్ పర్వాలేదులే, ఒక్క ఫిష్ అయినా ఉంది అట్లీస్ట్. నా వాటర్ మాత్రం పెట్టారండి. ఇంకా ఓ ఒకటి ఉందా అబ్బా? మేబీ మనకి ఖాళీగా ఉంచడానికి రీజన్ ఏంటంటే మనకు నచ్చిన పెట్టుకుంటామనేమో. మేబీ ఇది ఆఫీస్ అయినా లేకపోతే ఇంకొకటా, ఏదో ఒకటిలే. మొత్తానికైతే ఎక్వేరియంని చూస్తాం. ఎల్లో మనకి ఎలా ఉంది, ఇంకా పైకి వెళ్తే ఇంకేముంటాయో. అండ్ పోర్ట్లు పాండ్ అని చెప్పిస్తుంది కదా ఇది అనుకుంటా. పోర్ట్లు ఏదైతే, హలో, మేబీ పోర్ట్లు ఇంకా పాండ్ వేరే వేరే రూమ్స్లో ఉంటాయి అనుకుంటా. నెక్స్ట్ రూమ్ అయితే ఇది. ఎస్, ఇది అన్నమాట పోర్ట్లు. నాకు డౌట్ వచ్చింది దీంతో ఎలా బిల్డ్ అయిందని పోర్ట్లు అనేపోద్దా. ఓకే బాగుంది, ఆఫ్ అయిపోవాలి కదా. ఎస్ చాలే, నెదర్లోకి వెళ్ళొద్దు ఒక మళ్ళీ. ఇంకిక్కడితో మొత్తం అన్ని కూడా చెక్ చేసినట్టే. ఎందుకంటే ఎక్వేరియం చూస్తాం, ఓవర్స్ చూస్తాం, పోర్ట్లు ఇంకా పాండ్ కూడా చూస్తాం. లివింగ్ రూమ్ ఇదే అనుకుంటా, లివింగ్ రూము. ఎస్ ఫైనల్ ఏదో దొరికేసింది, చెప్పాను కదా ఒక సోఫా అయితే ఉంటుందని. ఏదబ్బా ఇదేనా సోఫా? ఓకే, చైర్స్ ఉన్నాయి అంతే రెండు, చాలే. ఫైర్ ప్లేస్ ఉంది, బాగుంది. ఇదేంటిది మళ్ళీ వేరే రూము, డైనింగ్ టేబుల్ ఇది. ఓకే, ఇక్కడతో యెల్లో ఫ్లోర్ అయితే కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకా వేరే దానికి వెళ్ళిపోదాం. ఈసారి అయితే బ్లూ ఫ్లోర్. ఓరి నాయన, యానిమల్ ఫార్మ్స్ అది కూడా ఆటోమేటిక్గా అనుకుంటున్నా. చూద్దాం మరి, ట్రీ ఫార్మ్స్, క్రాప్ ఫార్మ్స్, బాత్రూమ్. ఓకే ఫస్ట్ అయితే మనం ఏమొస్తాయో తెలీదు, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే బాత్రూమ్ అనుకోండి ఇది అంతే. షవర్ ఉందా, వర్కింగ్ షవరు? లేదబ్బా కనిపించట్లా నాకైతే. ఓ ఉంది, ఎక్స్పెక్ట్ చేశాను నేను ఇది ఉంటుందని. చూద్దామా అండి. ఎస్, స్నానం చేస్తున్నాను నేను బ్లూ ఫ్లోర్లో.
ఆపేసాక ఇదేంటి ఇది స్టీమ్ రూమా ఏదో అంటారు కదా పొగలొచ్చేస్తే అది అనుకుంటా. ఓకే ఈసారి మిగతా అయితే చూసేద్దాం. ఇదేంటి ఇది హార్వెస్ట్. ఇంకా ప్లాంట్ కూడా వెంటనే చేసేచ్చు. ఓకే హార్వెస్ట్ అయిపోయింది, మళ్ళీ ప్లాంట్ చేసేస్తే అంతే వెంటనే గ్రో అయిపోద్దా? నా కొద్దిగా టైం పడుతుంది అనుకుంటా. సో ఇక్కడ మనం జస్ట్ ఇలా క్లిక్ చేసి తీసుకోవడమే వుడ్ని అండ్ ఆల్సో లీవ్స్ ఇంకా సాప్లింగ్స్ కూడా స్టిక్స్. క్రేజీ, మళ్ళీ వెంటనే ప్లాంట్ చేసేచ్చు, మళ్ళీ హార్వెస్ట్ చేసేద్దాం వెంటనే. ఓకే ట్రీ అయిపోతుంది అనుకున్నా బట్ అవ్వలేదు. ఈసారి అయితే మనకి యానిమల్ ఫార్మ్స్ పా భలే పెట్టారు కదా ఇది. నైస్, ఇది కూడా ఆటోమేటిక్కేనా లేకపోతే మాన్యువలా? సో హార్వెస్ట్ చేసేద్దాం. మనకైతే ఇక్కడ బటన్ ఉంది, అయిపోయింది అయిపోయింది. మళ్ళీ వెంటనే ప్లాన్ చేసేచ్చా? ఓకే వాటర్ కిందకి వెళ్ళిపోనామండి ఫస్ట్, ఈసారి ప్లాన్ చేసేద్దాం. అయిపోయే అలాగే మనకి స్పీడ్ కూడా చేసేలా ఉంటే బాగుంటుంది. లైక్ మనకి బోన్ మిల్ అదే యాడ్ చేయాలన్నమాట. హార్వెస్ట్ వీట్ ఇది కూడా అంతే సేమ్, మళ్ళీ వాటర్ చేస్తే మళ్ళీ వెంటనే ప్లాన్ చేస్తే అవదు, ఎందుకంటే మనకి వాటర్ క్లియర్ అవ్వాలి కాబట్టి. అది చూసారా ఇలా వస్తున్నాయి, వెంటనే మనకి హాపర్స్లోకి వెళ్ళిపోతున్నాయి టెలిపోర్ట్ అయినట్టు. ప్లాన్ చేసేద్దాం. ఓకే ఇంకేమేం ఫార్మ్స్ ఉన్నాయి ఇక్కడ? పొటాటో ఉంది, క్యారెట్ అయితే ఇక్కడ ఉంది, ఇంకా బ్యాంబూ. నైస్ బాగా పెట్టారు. ఇది కూడా షుగర్ కేన్, ఇది కూడా సేమ్ మెకానిజం నాకు తెలిసి. లాస్ట్ టైం బేస్లో మీకు అయితే చూపించాను కదా ట్రీ హౌస్ లాగా ఉంటా. సో దాంట్లో మనకైతే క్యారెక్టర్స్ ఉంది కానీ మనకి ఆటోమేటిక్గా పనిచేసేది అయితే కాదు. ఇక్కడ మాత్రం అయిపోతుంది. మళ్ళీ ప్లాంట్ భలే ఉందప్పా. ఎక్కడితో మొత్తం అని చెక్ చేసినట్టేనా? ఎస్ అయిపోయింది. ఈసారి ఫైనల్ ఫ్లోర్ అది పర్పుల్. ఓకే వచ్చేసా. స్విమ్మింగ్ పూల్, పార్టీ రూమ్, బెడ్రూమ్, మొత్తానికి ఫ్లోర్ మొత్తం కూడా ఫన్ స్టఫ్ అనుకుంటా. ఓరి నాయన డ్యాన్స్ వేయచ్చాక నేను. కానీ లైట్స్ మనకి కలర్ఫుల్గా ఇస్తే బాగుండేదేమో కింద ఈ కార్పెట్స్ బదులు. కార్పెట్టా లేకపోతే ఊలా ఇది? ఎస్ ఊలే. ఓకే బాగుంది, లైట్స్ మనకి పైన ఇచ్చారు కానీ కింద ఇవ్వాలి. సరే లేదు ఒకటి ఇక్కడ చూడండి పర్పుల్. ఇలాగ మనకి మైక్రోఫ్ట్లో కూడా ఉంటే బాగుంటుంది, అంటే విలేజర్స్ డ్రెస్సింగ్ స్టైల్ అయితే మారుతుంది బయోస్ని బట్టి, కానీ కలర్స్ కూడా మార్చుకునే విధంగా అది కూడా మనకి కంట్రోల్ ఉంటే బాగుంటుంది మైక్రోఫ్ట్లో. ఇది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా. ఓకే పైకి వెళ్ళాలనుకుంటా, వెళ్ళిపోదామా? ఓరి నాయనో ఇక్కడ కూర్చొని మొత్తం అంతా కూడా బయట చూడొచ్చు అనుకుంటా. ఆ కౌస్ చూడండి, ఆ చికెన్ లోపల రావాలని ట్రై చేస్తుంది. ఏంటి వచ్చినా సరే ఏమనద్దులే. గోట్స్ ఏంటి ఇన్ని ఉన్నాయి? ఒకటేనా లేకపోతే? ఎస్ ఒకటే. ఈ స్నో వల్ల నాకు అలా కనిపిస్తుంది అంటే. వెళ్ళిపోవచ్చా నేను? ఓకే దిగుతున్నాం మెల్లగా కిందకి. కమాన్ థర్డ్ పర్సన్. నైస్, కీస్ని ఇలా ప్రెస్ చేయకుండా ఉంటే చాలు నేను ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. చూసారా జస్ట్ మనం మౌస్ని తిప్పుకోవడమే, బోట్ పెడితే బోట్ వెళ్దాం మళ్ళీ. సో ఆ స్లైడ్ అయితే బాగుంది. ఓరి నాయన ప్రతి బేస్లో ఇది కామన్ అనుకుంటా. చూసారా నైస్, కానీ తీసుకోవాలి ఈసారి. మళ్ళీ హ్యాకింగ్. ఓకే థర్డ్ది ఇది ప్రతి ఫ్లోర్లో కూడా ఉండే ఉంటుంది. ఆర్మరా ఈసారి? ఓ లైట్ కూడా వచ్చేసిందా? ఎస్, వీటిని ఇంకా వేసుకుందాం మరి. ఒక్కొక్క దానికి చూసారు అసలు ఎన్ని ఉన్నాయో. ఇది ఎక్కడ మాసు? ఈసారి వెళ్దాం అక్కడికి ఫైట్ చేసేదాని దగ్గరికి. ఎరినా అనుకుంటా దాని పేరు. వస్తున్నానరా వస్తున్నా. ఈసారి చూడండి 25 అలా స్పాన్ చేసుకుంటా. చూసారా డ్యామేజ్ ఏం కాలా, 25 పెట్టే. కమాన్ ఎస్. ఈసారి స్కెల్టన్స్ విచ్. ఫస్ట్ అయితే జాంబీస్. ఎస్ 25 అయితే స్పాన్ అయిపోయినాయి. నెక్స్ట్ స్కెలిటన్స్, తర్వాత విచ్, ఎస్ ఎండర్మైట్ కూడా అండ్ ఆల్సో విండికేటర్ కూడా. అంతే ఇంకా మొత్తం అందరూ కూడా స్పాన్ అయిపోయినట్టే. వస్తాను రా వస్తా, మామూలుగా ఉండదు. ఓకే ఓ ఓ నాయన అయినప్పటికీ తగులుతుందా నాకు? ఎస్, ఈ ఆర్మర్ మనకి ఫుల్ పొటెన్షియల్ చూడాలంటే మనకి వేరే దారి లేదు, అందుకే ఇలా పెట్టుకున్నా. క్రేజీ, ఎంతమంది స్పాన్ చేశాను నేను? 125 టోటల్ లేకపోతే 150? అయిపోండిరా అయిపోండి, నేను ఇంకా సరిగ్గా ఏం చేయాలా లేకపోతే ఇప్పటికి ఎప్పుడు అయిపోతారు మీరు? సింగిల్ షాట్ బేబీ. ఓకే వీళ్ళకి వీళ్ళే కొట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారా ఇంక నేనే అక్కడ? అరే ఏంట్రా నువ్వు? ఎస్, మొత్తానికైతే ఫైట్ కంప్లీటెడ్. కాకపోతే ఫుల్గా డ్యామేజ్ తగులుతుంది మనకి, యాపిల్ తినేస్తా నేను. సో 5 కాబట్టి 125 అనమాట టోటల్. క్రేజీ, ఇంకా పైకి వెళ్ళిపోదాం. ఓపెన్ అవుతుంది అది,
నో ఇక్కడ స్టేర్స్ ఉన్నాయి, మేబీ బాగా పైకి వెళ్ళిపోవచ్చాము ఉండదు దీంతో. అంతే పైకి వచ్చేసినట్టే ఇంకా నైస్. ఏంటి ఇక్కడ నుంచి దూకెళ్ళ నేను, మళ్ళీ హ్యాకింగ్. ఏమేస్తారు ఇక్కడ? ఓకే ఏమన్నా రాకెట్స్ లాంటివి వేస్తారా? ఓకే ఎలిటర్నా? ఎస్, ఎందుకంటే ఇక్కడ నుంచి గ్లైడ్ చేయడానికి. ఫాస్ట్ గివ్ హ్యాక్ కంప్లీటెడ్ వచ్చేసింది. దేనైనా బయటపడేది పాడేసా, దీన్ని కూడా తీసుకున్నా. ఓకే ఎక్విప్ చేసుకున్నా, ఇంకా గ్లైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం ఈసారి. సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో చెప్పండి ఈ హ్యాకర్స్ బేస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేసిన ఫ్రెండ్స్ అంతా పక్కన లైక్ చేయడానికి చాలా కావాలి, సబ్స్క్రైబ్ అవుతా మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతా ఉండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.